హై వ్యూస్, సునామీ. నేను మొట్టమొదటి పదం వినింది 2004. అప్పుడు నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ విఎస్ఆర్ కాలేజీలో ఉన్నా. బేసిక్ లీడర్షిప్ క్యాంప్ అని చెప్పేసి మాకు ఎన్సీసీలో క్యాంప్కి నేను వెళ్ళాను. నేషనల్ క్యాంప్ అది. మాకు వచ్చేసి తమిళనాడులో ఈరోడ్ దగ్గర అనమాట, సేలంకి ఈరోడ్కి మధ్యలో ఉండేది ఒక పెద్ద క్యాంపస్. అందులో ఈ ఎల్కేజీ దగ్గర నుంచి మెడిసిన్ వరకు ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయి. కొన్ని 100 ఎకరాల క్యాంపస్ అది. 25 తెల్లవారుజామున, క్రిస్మస్ అయినా తెల్లవారుజామున వార్త, సునామీ అంట, అలలప్ప వచ్చి మీద పడ్డాయంట, చెన్నైలో చాలామంది చనిపోయారంట, ఈవెన్ ప్రపంచవ్యాప్తం కూడా చాలా జరిగిన్నాయంట. ఫస్ట్ టైం సునామీ అంటే ఏంటో అప్పుడు. ఇక ఆ తర్వాత క్యాంప్ అయిపోయింది అండ్ మేము కాలేజీకి వచ్చేసాము. కాలేజీకి వచ్చిన తర్వాత ఈ సునామీకి సంబంధించి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి, దట్ మీన్స్ నష్ట నివారణ కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు లైక్ ఇలా. అప్పుడు నిజాంపట్నం ఈ చీరాల దగ్గర కానీ, తర్వాత మన రిమైనింగ్ ఎక్కడైతే ఉంటుందో వైజాగ్ దగ్గర రిమైనింగ్ మొత్తం కూడా. ఎగైన మరల ఇప్పుడు ఈ సునామీ గురించి డిస్కస్ చేయాల్సిన సమయం వచ్చింది. 2011 నాకు తెలిసి ఫుకుషిమా అణు రియాక్టర్ అణుకేంద్రం ఏదైతే ఉందో బా ప్రపంచానికి ముచ్చమటలు పెట్టించింది. కారణం సేమ్ సునామీ, అదే జపాన్. దాంతో ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి దేశాన్ని కూడా భయపడేసి సముద్రానికి దగ్గరున్నవి ఏదైనా ప్రమాదం సంభవించేలాగున్నవి అనుకుంటే అన్నిటి క్లోజ్ చేస్తూ ఉన్నారు. అగైన్ ఇప్పుడు ప్రపంచం తూలికి పడతాం. ఈ జపాన్కి వెస్ట్ సైడ్ భూకంప తీవ్రత మన కాలం కాదు వాళ్ళ కాలం ప్రకారం తీసుకుంటే వాళ్ళకి సాయంత్రం అయింది 4:10 నుంచి 5:20, అంటే మొత్తం ఎంత 70 నిమిషాలు. 70 నిమిషాల్లో మొత్తం కూడా 20 ప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం సముద్రపు అలలు వచ్చేసి 5 మీటర్ల మేర ఎగిసిపడేందుకు అవకాశం అని చెప్పేసి ఈ అమెరికా జియోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పున్నారు. ఈవెన్ జపాన్ ఉంటున్న భారత రాయబారి కార్యాలయం వాళ్ళు కూడా ఏమంటారు దానికి హెల్ప్లైన్ నెంబర్లు అవన్నీ ఇచ్చున్నారు. ఈ వెస్ట్ జపాన్ అంటే పశ్చిమ జపాన్ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇల్లు కలిసి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇంతవరకు దేవుడిదే వల్ల ప్రాణ నష్టం సంభవించలే, కానీ ఆస్తి నష్టం భారీగా సంభవించు. భూకంపాల వల్ల ఆల్రెడీ ఎక్కడెక్కడ మొత్తం క్రాకులు ఇచ్చేసి చల్లతీరైపోయింది. సముద్రంలో అలలు వచ్చేసి రెడీ అవుతుంది. ఎందుకంటే భూకంప కేంద్రం అన్నది ఈ సముద్ర ఉపరితలం నుంచి లోపలికి 10 కిలోమీటర్ల లోతుకు ఉంది. అండ్ ఈ పశ్చిమ తీర ప్రాంతంలో నగరాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీరు పైన ఉందట. అన్నిటికి మించి ఇది గతంలో ఒకసారి వచ్చింది 1983 ఐ థింక్ సో. అప్పుడు ఏదైతే జపాన్ తుఫాను సమయం ఏదో చెప్తున్నారు, జపాన్ సునామీ సంథింగ్ లైక్ దట్, దానిని పోలిందే ఇది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రిక్టర్ స్కేల్ మీద 7.5 నమోదు అవ్వటం, 70 నిమిషాలు 20 ప్రకంపన రావటం అండ్ భయంకరంగా భూమి కంపిస్తూ ఉండటం, ఎక్కడైతే భూకంపం వచ్చిన ప్రాంతం ఉందో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి దాదాపు 40,000 కిలోమీటర్లు ఉండేది జపాన్లో. దాని దగ్గర దాదాపు 450 పైగా ఇవి ఉంటాయి, అగ్నిపర్వతాలు ఉంటాయి, అందులో సముద్రాల్లో ఉంటాయి. ఈ సముద్రాలు అగ్నిపర్వతాల సమయం విస్ఫోటనాలు సంభవించినప్పుడు ఆ భూమిలో టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు వచ్చినప్పుడు ఈ ప్లేట్స్ కూడా 4 రీజియన్స్ ప్లేట్స్ అన్నవి ఈ జపాన్ ఏరియాలో కవర్ అయ్యండి భూమిలో. అందుకే అక్కడ చీటికి వాటికి భూకంపాలు వస్తూ ఉంటాయి. జనరల్గా ఈ భూమిలో ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు జనరల్ జరుగుతూనే ఉంటాయి. హెవీగా జరిగిన ఈ ప్లేట్స్ కదలికలప్పుడు ఒకదానికి కొన్ని డీ కొన్న భూమిని అంతర్గతంగా ఆబ్వియస్లీ పైన వచ్చేసి ప్రాంతంగా ఇదైపోవటమే. ఆ అగ్ని ప్రమాద విస్ఫోటం సంభవించిన సునామీలు వస్తాయి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు వచ్చి సముద్రంలో తేడా కొట్టేసిన సునామీలు వస్తాయి. అలలు మొత్తం ఇంకా ఒడ్డుకి రావడమే కదా. ఆల్రెడీ కొన్ని నగరాల్లోకి నీరు ఆల్రెడీ వచ్చేసిందట. మిగతా చోట్ల అందరిని అలర్ట్ చేసేసి సురక్షిత ప్రాంతాలు పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. మిగతా ప్రాంతాలకి వచ్చిద్దా అంటే ఇది ఓన్లీ జపాన్ చుట్టుపక్కల మాత్రం ఉంది కాబట్టి మిగతా సేఫ్ జోన్లోనే ఉన్నారు. బట్ పాపం జపాన్ అండి. ఆ హిరోషిమా నాగసాకి మీద అనుబాంబులు అమెరికాలో వేసినప్పటి నుంచి కూడా కోలుకుంటూ అందరి శభాష అనిపించుకుంటా ఉంది. ఇప్పుడు అమెరికాకి ఫ్రెండ్లీ నేషన్గా ఉంది జపాన్, కానీ ఈ ప్రకృతికి మాత్రం జపాన్ ఫ్రెండ్లీ నేషన్గా లేదన్నమాట. ఎప్పుడు చూడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య పాపం ఇళ్ళకైతే, అయితే భూకంపాలు లేదంటే సునామీలు. సీరియస్లీ జపాన్ పాపం పరిస్థితి చాలా చాలా దారుణంగా అయితే ఉన్నమాట. అయితే నిజం అణు విద్యుత్ కేంద్రాలు కూడా ఎక్కడెక్కడ ముందు షట్ డౌన్ చేస్తున్నారు. ఈవెన్ షట్ డౌన్ చేసిన తర్వాత కూడా ఒకవేళ సునామీ అలా వచ్చి కొట్టితే
అందులో ఆల్రెడీ అప్పుడు ఉండేది కదా, ఫీల్ ఉండేది కదా. దట్ మీన్స్ ఫీల్ ఈజ్ నథింగ్ బట్ ఈ అణు విద్యుత్ కేంద్రంలో ఏవైతే వాడతారో, యురేనియం భారలోహాలు ఏవో అంటారు, వాటికి సంబంధించి లీక్ అయినా బయట ఎయిర్లో కలిసిన ఆ ఎఫెక్ట్ చాలా సంవత్సరాలు ఉండేది. చుట్టుపక్కల ట్రావెల్ చేయాలని సరే భయపడతారు. పాపం జపాన్ సిచ్యువేషన్ పాపం చాలా ఘోరంగా ఉంది. ఈ జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఇదంతా కూడా జరిగింది.